బీసీలందరినీ జగన్ క్రైస్తవంలోకి జంప్ చేయిస్తారట. రాధాకృష్ణ వింత పలుకు. ఇద్దరు పిల్లలు పోట్లాడుకుంటూ ఉంటారు. మూడోవాడు వచ్చి అందులో ఒకడిని కొడతాడు. వాడేమో తనను కొట్టినందుకు కాదు, తనను ఒక్కడినే కొట్టినందుకు ఎక్కువ ఏడుస్తాడు. బిడ్డ నీకు తన్నులు తప్పో, చూస్తూ ఉండు అని శాపనార్థాలు పెడుతూ ఉంటాడు. వాడిని కూడా తంతే బాగుండు అని లోపల ఆశపడుతూ ఉంటాడు. అలా తన్నాలంటే వాడి మీద ఏం ఎక్కేస్తే బాగుంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇద్దరు పిల్లలంటే టీడీపీ, వైసీపీ, ఆ మూడోవాడు బీజేపీ. సరిగ్గా ఆ శోకమే ఈరోజు ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో అత్యంత స్పష్టంగా ఆవిష్కృతమైంది. మా చంద్రబాబు మా టీడీపీని 2024 దాకా ఎలా కాపాడతాడో చూడాల్సిందే అని భయ సందేహాందోళనల్ని బయటపెడుతూనే, అయినా ఏమీ కాదులే, 4 ఎంపీలు బీజేపీలోకి పోగానే మాకేమైనా నష్టమా? అసలు వాళ్లకు ప్రజాబలం లేదు, నిజానికి చంద్రబాబు వాళ్ళను ఈ మధ్య పట్టించుకోవడం లేదు, సో మాకు నష్టమేమీ లేదులే. ఇలా చిత్ర విచిత్ర సమర్థనలో పడిపోయింది టీడీపీ క్యాంప్. ప్రజాబలం లేని ఆ నాయకులకు ఎంపీ టికెట్లు ఎలా వచ్చినట్లు? వారిని ఇతర అవసరాల కోసం వాడుకున్నాడట చంద్రబాబు. ఏంటి ఆ అవసరాలు? డబ్బు డబ్బు, ఇంకేముంది? సుజనా చౌదరి, సీఎం రమేష్ పోతే పోయారులే, అసలు గరికపాటి ఎవరికి తెలుసు అంటున్న ఆంధ్రజ్యోతి, మరి ఇన్నాళ్ళు ఆ పోతే పోయారులే బాపత్ నేతల్ని ఎందుకు మోసినట్లు? సుజనా చౌదరికి ఏకంగా కేంద్ర మంత్రి పదవి కూడా ఇప్పించాడుగా చంద్రబాబు. ఇక పిల్లల కొట్లాడ దగ్గరకు వస్తే, వైసీపీ వాళ్ళు మీకు ఉన్నాయి తన్నులు, అసలు మీ బాసే పెద్ద టార్గెట్ అని వెక్కిరిస్తూనే జగన్ మీద బీజేపీకి నూరు పోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రజ్యోతి. అది ఎక్కడిదాకా పోయిందంటే, జగన్ ఊరూరా తిరిగి బీసీలను సమావేశపరిచి బాప్టిజం ఇప్పిస్తాడట. ఎలా? తనేం రాశాడో ఇక్కడ ఓసారి చూద్దాం. తన ఓటు బ్యాంకును మరింత విస్తృతపరచుకోవడానికి కూడా ముఖ్యమంత్రి జగన్ వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలలో అత్యధికులు క్రైస్తవ మతం స్వీకరించారు. ఈ రెండు వర్గాల జనాభా 22% ఉంటుంది. వీరికి ముస్లింలు రెడ్లు తోడైతే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు కనీసం 35% ఉంటుంది. ఈ ఓటు బ్యాంకును 45% తీసుకెళ్లగలిగితే బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ అధికారానికి తిరుగుండదని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి బీసీలను కూడా క్రైస్తవ మతంలోకి మళ్లించడానికి పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. దేశంలో పలు రాష్ట్రాలలో క్రైస్తవులు ఉన్నప్పటికీ ఏదో ఒక నాయకుడికి విధేయులుగా ఎక్కడా ఉండడం లేదు. కేరళలో క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువ, అయినా వారికంటూ ఒక నాయకుడు లేరు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. జగన్మోహన్ రెడ్డిని తమ వాడుగా క్రైస్తవులు భావిస్తారు. ఆయన గెలుపు కోసం చర్చిలలో ప్రార్థనలు చేస్తారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని తెలంగాణలోని క్రైస్తవులు కూడా ప్రార్థనలు చేయడం గమనార్హం. మనవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక మన చర్చిలను అభివృద్ధి చేస్తాడు అని ఏపీలోని క్రైస్తవులకు చర్చ్ ఫాదర్స్ చెబుతున్నారు. ఏపీలో క్రైస్తవ మతం ఎంత వ్యాప్తి చెందితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అంత లాభం. జగన్మోహన్ రెడ్డి అనుసరించబోయే ఈ వ్యూహాన్ని బీజేపీ ఎలా ఎదుర్కోబోతున్నదో వేచి చూడాలి. ఎస్సీ ఎస్టీలంతా క్రైస్తవ మతం స్వీకరించేశారట. వీళ్లకు ముస్లింలు రెడ్లు కూడా తోడైతే జగన్ ఓటు బ్యాంకు కనీసం 35% ఉంటుందట. ఇక ఇప్పుడు బీసీలను కూడా క్రైస్తవంలోకి మారిస్తే అదంతా 45% పెరిగితే బీజేపీ ఏమీ చేయలేదని జగన్ అనుకుంటున్నాడట. ఇక బీసీలను క్రైస్తవంలోకి మార్చే పనిలో పడ్డాడట. వరెవ్వా, ఏం విశ్లేషణ! ఇదిగో ఈ లెక్కలే చంద్రబాబును కోంపం ఉంచినాయి. ఎస్సీ ఎస్టీలంతా క్రైస్తవులేనట, వాళ్ళంతా క్రైస్తవులు కాబట్టి గుండుగుత్తుగా జగన్ మద్దతుదారులట, తోటి మైనారిటీలు కాబట్టి ముస్లింలు కూడా జగన్కు హోల్సేల్ ఫాలోయర్లట. టీడీపీ మద్దతుదారులుగా ఉన్న బీసీలను కూడా క్రైస్తవంలోకి చేర్చేస్తే ఇటు టీడీపీ ఖేల్ ఖతం, బీజేపీకి కూడా నో ఛాన్స్ అట. జగన్ సీరియస్గా ఆలోచిస్తున్న భావి వ్యూహరచన ఇదేనట. నిజంగా ఇదే ఆంధ్రజ్యోతి చెబుతున్నది. మరి జగన్ వాస్తవంగానే అలా భావించి ఉంటే లాస్ట్ 5 ఏళ్ళు ఏం చేసినట్లు? బీసీ మీటింగులు పెట్టి తను ఓవైపు, తన బావ అనిల్ మరోవైపు 4 చేతులతో బ్యాప్టిజం ఇవ్వకుండా ఎందుకు ఊరుకున్నట్లు రాధాకృష్ణ? ఓహో, ఇప్పుడు బీజేపీ అనే భూతం తరుముకొస్తున్నది కాబట్టి అకస్మాత్తుగా ఈ బాప్టిజం ఉద్యమం చేపడతాడా? అబ్బో, అవును, మనకు రాజకీయంగా ఉపయోగం. మీరంతా క్రైస్తవంలో చేరండి అనగానే పులవమంటూ లక్షలు లక్షలుగా బీసీలంతా క్రైస్తవంలోకి వెళ్ళిపోతారా? మళ్ళీ మన చంద్రబాబు కొద్దిగా బలపడే స్థితి కనుక పుసుక్కున వస్తే మళ్ళీ వాళ్ళంతా హైందవంలోకి, టీడీపీలోకి ఘర్ వాపస్ అంటారా? మన నాయకుడు వచ్చాడు, ఇక మన చర్చిలు మన క్రైస్తవం విపరీతంగా పెరిగిపోతాయి అని ఊరూరా చర్చిల్లో క్రైస్తవులు అనుకుంటున్నారట, ప్రార్థనలు చేస్తున్నారట. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నదట. ఇదంతా ఎలా ఉందంటే, ఒరే కమలాలు, మీరు సపోర్ట్ చేస్తున్న జగన్ మంచోడు కాదు, క్రైస్తవాన్ని వ్యాప్తి చేస్తాడు బహుపరాక్, మమ్మల్ని కాదు, ముందుగా తనను తన్నండి, ఏదో శిక్షను అర్జెంటుగా వేయించి జైల్లో వేయించి ఆ సీఎం పదవి నుంచి పీకేయండి అంటూ బీజేపీ వాళ్లకు కచ్చాగా నూరి పోస్తున్నట్లుగా ఉంది అన్నట్లు క్రైస్తవాన్ని విస్తరించే బృహత్ ప్రణాళికతో ఉన్న ఈ జగన్ ఆ స్వరూపానందుడితో ఎందుకు తిరుగుతున్నట్లు? ఆ ముద్దులు కదలేంటి మరి? అంతా నటనేనంటారా ఆర్కే గారు?
బయటికి అలా కనిపిస్తూ పల్లె పల్లెన ప్రత్యేక చేరిక కూటములు ప్లాన్ చేస్తున్నాడు అంటారా? అబ్బో, మీకు చాలా కథలు తెలుసండి.